కల్లుగీత కార్పొరేషన్ కు నిధులు కేటాయించు యదావిధిగా కొనసాగించాలని లాక్ డౌన్ సందర్భంగా కల్లుగీత కార్మికులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు కల్లుగీత కార్మికులు నిన్న ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగించాలి, దానికి నిధులు కేటాయించాలి, పాలక వర్గాన్ని నియమించాలి. కల్లుగీత కార్మికుల కుటుంబాలు తక్షణం ఆదుకోకపోయినట్లయితే ఈ ప్రభుత్వంలో గీత కార్మికుల ఆత్మహత్యలు తప్ప మరొక మార్గం లేదు. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం 90% వృత్తిని సర్వనాశనం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వాగ్దానం చేసి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, వాగ్దానాలు నెరవేర్చండి. గౌడ, చెట్టిబడి, శ్రీశైన, యాత ఒకరు 5 కులాల గీత కార్మికులు అన్నదమ్ముల కలిసి ఉన్నారు. కులాల పేరుతో విడదీసి కులాల మధ్యన చిచ్చి పెట్టవద్దు. మీరు ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కులాల వారీగా నిధులు విధులు లేకపోయినా కుల కార్పొరేషన్లు పెట్టి కల్లుగీత కార్మికుల మధ్యన కులాల మధ్యన చిచ్చులు పెడతా ఉన్నారు.